హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగువారి వండుకం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వాంగీ బాత్ అండి. లంచ్ బాక్సెస్లోకి పర్ఫెక్ట్ రెసిపీ. ఈ వాంగీ బాత్ని ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దామండి. వాంగీ బాత్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ 1 కప్పు, వంకాయలు 3, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి. ముందుగా వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిలో 1 గరిటెడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం తీసుకున్న మసాలాలు అన్నీ వేసేసుకోవాలండి. ఈ మసాలాలన్నింటినీ ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ వంకాయ ముక్కలన్నింటినీ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకొని వీటి మీద మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. 5 మినిట్స్ అయిందండి, ఒకసారి చూసుకుందాము. వంకాయ ముక్కలు మగ్గినాయండి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని మసాలాలన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకున్నాక ఈ రైస్ని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన వాంగీ బాత్ రెడీ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.